హైదరాబాద్ లోని తార్నాకలో టీవీ యాంకర్ అనసూయ ఓవరాక్షన్ చేసింది. ముచ్చటపడి ఫోటోలు తీసిన బాలుడిపై చిందులు వేసింది. తన ఫోటోలు తీసిన ఫోన్ పగలకొట్టి తన ఆగ్రహం ప్రదర్శించింది. అడ్డుకున్న బాలుడి తల్లిని దూషిస్తూ వాగ్వివాదానికి దిగింది. దీంతో బాలుడి తల్లి వై పోలీస్ స్టేషన్లో అనసూయపై ఫిర్యాదు చేసింది. హైదరాబాద్లోని తార్నాకలో టీవీ యాంకర్ అనసూయ ఓవరాక్షన్ చేసింది. ముచ్చటపడి ఫోటోలు తీసిన బాలుడిపై చిందులు వేసింది. తన ఫోటోలు తీసిన ఫోన్ పగలకొట్టి తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. అడ్డుకున్న బాలుడి తల్లిని కూడా దూషిస్తూ వాగ్వివాదానికి దిగింది. దీంతో బాలుడి తల్లి ఓయు పోలీస్ స్టేషన్లో అనసూయపై ఫిర్యాదు చేసింది. ఇక అనసూయ వ్యవహారంపై మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ తార్నాకలో ఈ రోజు ఉదయం ఈ జబర్దస్త్ యాంకర్ అనసూయ సినీ హీరో నాగార్జున బియ్యను చదవడానికి అక్కడికి రావడం జరిగింది. ఆమె కార్ లో ఎక్కి వెళ్లిపోతున్న సమయంలో ఒక చిన్న బాలుడు అనసూయను చూసి కూర్చోబట్టి వెంటనే అమ్మ దగ్గర తన తల్లి దగ్గర ఉన్న సెల్ ఫోన్ తీసుకొని ఆమెను ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు. ఈ విషయానికి సంబంధించిన అనసూయ ఆ బాలుని ఆ బాలుడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కొని కింద పడేసి ఆ ఫోన్ తగలు కొట్టడమే కాకుండా ఆ బాలుడిపై కూడా స్టే చేసుకుని ఈ విషయాన్ని గమనిస్తున్న ఆ బాలుడి తల్లి వెంటనే అక్కడికి వచ్చేసరికి అనసూయ కార్ లో ఎక్కి వెళ్ళిపోయింది. తన కుమారుడి ఫోటో కుమారుడి పైన దాడి స్టే చేసుకోవడం కాకుండా తన సెల్ ఫోన్ పగలగొట్టి అనసూయ వెళ్ళిపోయింది అంటూ ఆ బాధితుడి తల్లి ఓయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఆ తార్నాక చౌరస్తాలో అన్నిటికీ ఎక్కడైతే విధంగా సృష్టించిందో అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ని పరిశీలించడం జరుగుతుంది. ఏంటంటే అనసూయ ఈ కేసు సంబంధించి అనసూయతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతానికి. ఈ ఘటన జరిగిన తర్వాత అనసూయ మాట్లాడడానికి ప్రయత్నిస్తే ఆమె విషయం గురించి ఏం చెప్పడానికి ఆమె వెనుకడుగు వేయడం జరిగింది. అయితే ఆ బాధితులను మాత్రం బలకరిస్తే ఏదైతే తాము రోడ్డు మీద పక్కనే ఈ తార్నాక చౌరస్తాలో ఉన్న పరిస్థితిలో ఉంటాం. అయితే బయట తాను ఈ కూరగాయలు కొంటున్న సమయంలో తన కుమారుడి చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఆ జబర్దస్త్ లో వస్తు యాంకర్ గా వస్తున్న అనసూయను చూసి తన కుమారుడు గుర్తుపట్టి చిన్నపిల్లాడు ఆ సెల్ ఫోన్ లో ఫోటోలు తీయడం అది ఒకవేళ తనకు నచ్చకపోతే తనకు అలా అలాంటివి చేయకూడదు అని చెప్పి నచ్చ చెప్పి ఆ ఫోటోలు డిలీట్ చేయాలంటే బాలుడు తన కుమారుడి పైన చేసుకొని అతని చేతిలో ఉన్న సెల్ ఫోన్ దాక్కొని దాన్ని పగలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆ బాలుడి తల్లి కూడా ప్రశ్నించాలి. దీని మీద పోలీసులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఇలాంటి ఏదైతే అహంకారంతో తన కుమారుడిపై చేసుకున్న అనుసేపైన కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి బాలుడి తల్లి డిమాండ్ చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.